నమస్తే వెల్కమ్ టు విభావరి ఛానల్ ఎలా ఉన్నారు వెదర్ చల్లగా ఉంది కదండి కార్తీక మాసం వనభోజనాలు వీటన్నిటికీ సూట్ అయ్యే వంటకం పులిహోర అయితే నార్మల్గా చేసుకుంటే ఏం బాగుంటుందండి కొంచెం ఆవపెట్టి పెట్టి కమ్మగా చేసుకుందాం గుళ్ళో ప్రసాదంలా ఉంటుంది షార్ట్ అండ్ సింపుల్గా చేసుకుందాం ఎందుకంటే మన చింతపండు పులుసు రెడీగా ఉంటుంది రైస్ అవన్నీ కూడా మనం కుక్కర్లో పెట్టేసుకుంటాం కాబట్టి చాలా త్వరగా అయిపోతుంది స్టార్ట్ చేద్దామా ఈ చింతపండు పులిహార చేసినప్పుడు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది రైస్లో మనం పసుపు వేసుకొని ఉడికించుకుంటే బాగుంటుందండి తర్వాత వేసుకుంటే అంత బాగుండదు ఈ రైస్తో పాటు పసుపు ఉడకడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఇన్స్టెంట్గా అంటే మనకి అన్నం ఉండిపోయినప్పుడు చేసుకునేది వేరు ఉంటుంది బట్ ఇలాగ పక్కాగా చేసుకున్నది అయితే చాలా బాగుంటుంది నేను ఏ విధంగా చేస్తానో చేసి చూపిస్తాను మనం ఎప్పుడైతే వేడివేడి రైస్ తీసి ఇలాగ బేషన్లో వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు చీలికలుగా చేసుకొని వేసుకోవాలి దాంతోపాటు అల్లం కూడా తురిమి వేసుకోవాలి అన్నం వేడిగా ఉండి ఈ మూడు పదార్థాలంటే పసుపు పచ్చిమిరపకాయలు అల్లం తురుము ఈ మూడు ఫ్లేవర్లు అనేవి మనకి బాగా కలిసి మంచి సువాసన అనేది వస్తుంది వీటితో పాటు ఒక స్పూన్ ఆయిల్ నార్మల్గా వేడి చేయకుండానే అలానే వేసేసుకోవాలి దీనివల్ల మనకి పోపుకి ఎక్కువ ఆయిల్ పట్టదు తర్వాత తిన్నప్పుడు కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఈ మూడు వేసిన తర్వాత ఈ విధంగా పచ్చిమిరపకాయలు అల్లం అన్నీ కూడా లోపలికి ఉండేటట్టు చూసుకొని పైన మొత్తం ఈ రైస్తోని కవర్ చేసుకొని ఉంచాలి అప్పుడైతే మనకి బాగా పట్టి ఉంటుంది అంటే ఈ అన్నం చల్లారేంత లోపల మనకి ఈ ఫ్లేవర్స్ అన్ని దానికి పడతాయి బాగుంటుంది అన్నం చల్లగయ్యే లోపల మనం కడాయి పెట్టుకొని పోపు వేసుకుందాం దీనికోసం ఆయిల్ అనేది బాగా వేడెక్కిన తర్వాత ఆవాలు వేయాలి అప్పుడే ఆవాలు చిటపట్లాడతాయి చిటపట్లాడిన తర్వాత మాత్రమే మనం మిగిలిన పదార్థాలు వేస్తే బాగుంటుంది ఎందుకంటే ఆ ఆవాలు చిటపట్లాడిన తర్వాత వాసన తర్వాత టేస్ట్ అనేది వేరేగా ఉంటుంది తర్వాత మన పల్లీలు ఎండి మిరపకాయలు కరివేపాకు అన్నీ వేసేసుకుందాం పోపు దీంతో పాటుగా మనము కొంచెం ఇంగువ అనేది వేసుకోవాలి ఇంగువ వేసుకోవడం వల్లే మంచి సువాసన వస్తుంది ఇంకొక చిన్న చిట్కా చెప్తానండి ఒక్కొక్కరు పులిహోర పోపు పెట్టారంటే చాలా దూరం వస్తుంది వాసన ఆ వాసన దేనివల్ల కాదండి ఇప్పుడు నేను వేస్తున్న పదార్థం అది అదేదో కాదండి మెంతి పొడి అనేది చిన్నది వేసుకోవాలన్నట్టు మరీ ఎక్కువ వేసుకోకూడదు దానివల్ల మంచి సువాసన వస్తుంది ఇప్పుడు మనకి ఆవపిండిలోని ఈ విధంగా నూనె వేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇది ఎంత నానితే అంత బాగుంటుంది అదే వెంటనే పొడి వేసేస్తామంటే మాత్రం చాలా చేదుగా ఉంటుంది ఇమీడియట్గా తినడానికి పనికిరాదు ఈ విధంగా ఆయిల్లో నానబెట్టుకోవాలి లేదంటే ఆవాలని రుబ్బేసి మనం పోపులోని ముందే ఇంకొక పోపు పెట్టి వేసుకున్నా బాగుంటుంది ఇది చింతపండు పల్పండి నేను ముందే తయారు చేసి పెట్టుకుంటానని ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను కదా సో ఈ విధంగా తయారు చేసి పెట్టుకున్న దానికి ముందుగానే మనము ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలండి లేదంటే అప్పటికప్పుడు చేసుకుంటే మాత్రం అది కరెక్ట్గా కుదరనే కుదరదు మనం రైస్ని ఎప్పుడైతే చల్లార పెట్టుకుంటామో అదే టైంలోని చింతపండు ఈ పలుపులోని ఉప్పు వేసుకొని పెట్టుకోవాలి ఈ రెండు కూడా బాగా కలిసి ఉంటేనే మనకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది నెక్స్ట్ ఈ చింతపండు పులిహోరకి చింతపండు అనేది ముందే మనము మరగబెట్టుకొని ఉంచుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగా పెరుగుతుంది అప్పటికప్పుడు కలిపేదానికంటే ఒకరోజు ముందుగా చేసుకున్న పల్పుతోనే మనకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది సో ఈ రెండు కూడా మనం రెడీగా పెట్టుకోవాలి చింతపండు నెక్స్ట్ ఆవాల పొడిలోని మనం నూనె వేసి పెట్టుకున్నాం కదా ఈ రెండు కూడా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకుంటేనే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఏం లేదండి టెంపుల్ లోని పులిహోర మనకు తినాలనిపిస్తూ ఉంటుంది కదా ఇప్పుడు ఈ విధంగా చేస్తుండే మీకు సేమ్ అదే టేస్ట్ వస్తుంది అదే ఒక్కొక్కరు పులిహోర చేసినప్పుడు ఇంకా తినాలి ఇంకా తినాలి అనుకుంటాం కదా అదేదో కాదండి ఇలాగ స్టెప్ బై స్టెప్ ఫాలో అయితే మనకి చాలా బాగా వస్తాయి అన్నట్టు చిన్న చిన్న టిప్స్ అండి ఇంకేం లేదు ఇప్పుడు దీన్ని ఇందులో వేసి కలిపేసుకుందాం ఇది చూసుకొని వేసుకోండి ఎంత సరిపోతుందో అనేది మీకు తెలుస్తుంది కదా అంచనా దాని ప్రకారం వేసుకోండి ఈ పల్పు కూడా మనకి థిక్గానే ఉండాలి లూజ్గా అయితే మాత్రం ఉండకూడదు చూడండి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత అంతా మన పోపు అనేది ఇందులో వేసేసుకుందాం ఈ పోపు కూడా పోపు వేయనే వేయొద్దండి కొంచెం కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసుకుంటేనే బాగుంటుంది వేడివేడి పోపు వేయడం వల్ల ఈ పైపైన రైస్ అంతా కూడా కొంచెం మాడిపోయే స్మెల్ వస్తుంది అన్నట్టు అందుకని చెప్పి వేడిపోప ఎప్పుడు వేయకండి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసుకుంటే మంచిది ఈ విధంగా రెడీ అయిపోయిన దాంట్లో మనం ఆవపిండి అనేది మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆయిల్లో వేసింది ఇప్పుడు దీంట్లో వేసేసుకుందాం చాలామంది డైరెక్ట్ పిండి కూడా కలిపిస్తారండి అది అలవాటు ఉండాలి అది చూసుకొని అలవాటు ఉన్న వాళ్ళయితే అలా చేసుకోవచ్చు లేదంటే మాత్రం ఇదే బెటర్ ప్రాసెస్ అండి అయితే ఈ చింతపండు పులిహోరకి మనం చేత్తో కలిపితేనే దాని రుచి అనేది పెరుగుతుందండి మన స్పూన్లతో వాటిలతో కలిపితే అంత బాగుండదు చేతితో కలిపితేనే చక్కగా మొత్తం అన్ అన్నం మొత్తం కలుస్తుంది అన్నట్టు సో ఈ విధంగా చేసుకోండి మీకు మాత్రం టెంపుల్ అని పులిహోర ఏ విధంగా ఉంటుందో అదే విధంగా వస్తుందండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకొక విషయం ఏంటంటే ఇదంతా కలిపేసిన తర్వాత మీరు మూత పెట్టి కనీసం రెండు మూడు గంటలన్నా ఉంచిన తర్వాత తింటేనే దాని టేస్ట్ అనేది బాగుంటుంది లేదంటే మాత్రం చేదొస్తుంది అది మాత్రం మనం చూసుకోవాలి సో ఈ విధంగా మూత పెట్టిన తర్వాత మినిమం టూ అవర్స్ ఉంచండి అప్పుడే బాగా కలుస్తుంది లేదంటే వెంటనే ఆవాల్ స్మెల్ అనేది వస్తుంది మీకు సో మన పులిహోర రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి నచ్చిందా అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని రుచుల కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి Thank you for watching!